కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశామని కొల్చార మండల చిన్నగన్పూర్ సొసైటీ డైరెక్టర్ సెంటర్ ఇన్ఛార్జ్ పుల్లబోయిన మల్లేశం సొసైటీ డైరెక్టర్ సోము నర్సింహులు అన్నారు. కొల్చార మండలం చిన్నగన్పూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సెంటర్ ఇన్ఛార్జ్ పుల్లబోయిన మల్లేశం, డైరెక్టర్లు సోమా నర్సింహులు, కొమ్ముల విఠల్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 2 లక్షల క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 50% కొనుగోలు పూర్తి అయ్యాయని, మరో 50% కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగయ్య, వైస్ చైర్మన్ రాజు గౌడ్, డైరెక్టర్ విఠల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇది చిన్నగంపు విలేజ్ లో టీఎస్సీ నుంచి మేము ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది నేను ప్యాడీ కొనుగోలు ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నా మల్లేశం. అయితే ఇప్పటి వరకు మేము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా విలేజ్ లో చేయడం వల్ల ఇప్పటి వరకు మేము 50,000 బ్యాగులు సప్లై చేయడం జరిగింది. ఈ రైతుల నుంచి మంచి హత్య వ్యక్తం చేస్తారు మాకు, మా ఊరు నుండి కూడా. అందరికీ కూడా హెల్ప్ చేసే దిశలో మేము మా పిఎస్సీస్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. దానికి గాను మేము ప్రతి ఒక్క రైతు నుంచి ప్రతి గింజ వరకు కూడా దళారులకు సందం లేకుండా, ఎలాంటి తావు ఇవ్వకుండా మేము ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం. మా దాంతోపాటు మా బాడీ మేమందరం సహకరిస్తూ రైతులకు ఎల్లవేళ మేము అండవే ఉంటామని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటిదాకా ఎన్ని లోడ్లు పోయింది, ఎన్ని లారీలు పోయినాయి? ఇప్పటి వరకు సుమారు 90 లారీలు పోయినాయి సార్ ఇక్కడ నుంచి, మా దగ్గర నుండి. ఇంకా కూడా కొనడానికి ఇంకా 15 డేస్ టైం పడుతుంది మాకు ఈ వడ్లు మొత్తం తీయడానికి. గన్పూర్లో ఇంకా 15 డేస్ లోపల అన్ని 100% ప్రతి గింజ వరకు కొనగలుగుతామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాం సార్. మన చిన్నగన్పూర్ టీఎస్సీహెచ్ తరఫున మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ప్రతి రైతుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడానికి మేము మా పిఎస్సీహెచ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు మరియు మా ఇన్ఛార్జ్ మల్లేశం గారితో సహకారంతో మన ప్రతి గ్రామంలోని ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా గణేష్ సంచులు కానీ ఇప్పుడు మరియు ధాన్యం కొనుగోలుకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పి లారీలు కానీ రైస్ మిల్కు సంబంధించినటువంటి ఎలాంటివి కూడా మనం ముందంజలో ఉంచి ప్రతి రైతుకు అందుబాటులో చేస్తున్నాం. ప్రతి రైతు కూడా ఈ ఇలాంటి వరి ధాన్యం ఎండబోస్తూ మరియు దానికి మ్యాచర్ చూస్తూ ప్రతి రైతు దగ్గర కూడా మేము సేకరిస్తూ ప్రతి రైతుకు కూడా లారీ అందుబాటులో ఉంచుతున్నాం, అమాలి అందుబాటులో ఉంచుతున్నాం, గణేష్ సంచులు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఎలాంటి కొరత లేకుండా కూడా బాగా కష్టపడి మేము ఈసారి మా ఊర్లో ముందంజలో ఉంటున్నాం. మన మండలంలోని ఫస్ట్ స్టార్టింగ్ మన కేంద్రాన్ని ప్రారంభించిండు మన ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు ప్రారంభించినటువంటి ప్రతిదీ కూడా మేము ముందంజలో ఉంచుతూ ధాన్యాన్ని చివరి వరకు ఇంకొక 20 రోజుల వరకు ప్రతి ఒక్క రైతుది ప్రతి ఒక్క గింజ కూడా కొని అందరికీ సహకారం చేపిస్తామని కోరుతున్నాం.